ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం జరుపుకుంటూ ఈ సంవత్సరం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలోని సేవా సంఘ రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషం. ముందుగా ప్రపంచంలోనే 744 పైగా గిరిజన ఆదివాసీ ట్రైబ్ తెగలు ఉంటాయి. ఈ ట్రైబ్ తెగలందరినీ ఒకవైపు బంజారా తెగ కావచ్చు, ఒకవైపు సుగాలి తెగ కావచ్చు, గోండ తెగ కావచ్చు, అలాగే నాయక్పూర్ తెగ, అలా 744 పైగా తెగలు ఉన్నటువంటి ఈ యొక్క ఆదివాసీ గిరిజన దినోత్సవం రోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల నుండి 1994 నుండి ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్మించబడినటువంటి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ఏళ్ల నుండి ఆదివాసుల మీదనే దాడులు జరుగుతున్నాయి, గిరిజన బిడ్డల మీదనే దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు మణిపూర్ లాంటి రాష్ట్రంలో అతి కిరాతకంగా దాడులు జరుగుతుంటే కేంద్ర రాష్ట్రాలు స్పందించకపోవడం, అలాగే మనమున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి నష్టం జరుగుతున్నది అనేది యావత్ సమాజానికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు తెలుసు. కానీ ఇప్పటి వరకు తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందో ఆ విధంగానే బంజారాలు కూడా దెబ్బకు దెబ్బనే ఇచ్చి ఈరోజు ప్రజాపాలన పేరుతో ఇందిరమ్మ గారి పేరు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజాపాలన పేరు చెప్పి ఈరోజు గవర్నమెంట్ స్థాపించడం జరిగింది. కానీ 8 నెలల 9 నెలలు గడిచినా కనీసం రాష్ట్రంలో ఒక బంజారా సమాజానికి చెందినటువంటి మంత్రివర్యులు లేకపోవడం నిజంగా యావత్ బంజారా సమాజానికి ఈరోజు ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు చాలా సిగ్గుచేటుగా ఉంది. అలాగే ఉన్నటువంటి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాము. ఉన్నటువంటి రిజర్వేషన్లో 12% ఉన్న రిజర్వేషన్లో మా కార్పొరేషన్లో 12% ఇంప్లిమెంట్ చేస్తే కనీసం మాకు ఒక 8-9 కార్పొరేషన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. 1980 నుండి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే రిజర్వేషన్ ఇచ్చిందో 108 ఆఫ్ 1976 జీవో ద్వారా అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క ఆదివాసీ తెగలను రిజర్వేషన్లో కేటాయించి ఈరోజు ఈ గిరిజన తెగలలో వెలుగునిచ్చిన ఇందిరామ్మ గారి ఆశీర్వాదం ఉంది. రాజీవ్ గాంధీ గారు తండాలను గ్రామ పంచాయతీ చేయడంలో కీలక పాత్ర పోషించి ఈరోజు రాజీవ్ గాంధీ గారి ఆశీర్వాదం గిరిజన బిడ్డల మీద ఉంది. కానీ ఈరోజు మళ్ళీ సోనియమ్మ గారు ప్రత్యేక తెలంగాణని ఇచ్చి వారి ఆశీర్వాదం ఇస్తే రాహుల్ గాంధీ గారు ఒకవైపు జిస్కి జిత్ని ఇస్తేదారి ఉద్యోగికి భాగ్యదారి అని ఒకవైపు పార్లమెంట్లో ఆదివాసీలు గిరిజనుల బిడ్డల గురించి అడవి సంరక్షణ గురించి ఆ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంత అరాచకం చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఇలా చాలా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మేము కొన్న మా కమ్యూనిటీ సంఘాల పెద్ద నాయకుల సలహా మేరకు మేము 3-4 రోజుల పాటు ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో ఆ సైలెంట్ ప్రొటెక్షన్ లో మాకు తెలిసిన చాలా మాకు తెలిసిన విషయం ఏంటంటే కేవలం ఎస్టీ వర్గంలో సీతక్కకు ఇచ్చాం కదా మంత్రివర్గంలో, మరి ఇంకెందుకు అడుగుతున్నారనే ఒక కుట్రపూరితమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఏఐసిసి ఆఫీస్ లో సీతక్క గౌరవనీయులు మాకెంతో ఇష్టమైనటువంటి సీతక్క గారు అక్కడ తప్పుడు సమాచారం చెప్పించి ఈరోజు ఈ లంబాడి సమాజాన్ని, లంబాడి సమాజం అంటే తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి ఈ సమాజాన్ని అణగి తొక్కే ప్రయత్నం గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రిలో సీతక్క గారు చేస్తున్నారు. సీతక్క గారికి నేను ఈ సందర్భంగా ఆదివాసీ ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎక్కడైతే ఆదివాసులు ఉంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సీతక్క గారు మీరు కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి, ఎందుకు భద్రాచలం గెలవలేదు, ఎందుకు ఆసిఫాబాద్ గెలవలేదు, ఈరోజు మీ గోండ్ కోయ సామాజిక వర్గం చెందినటువంటి ఇల్లందులో కోరం కనకాయని గెలిపించింది బంజారా సోదరులు. ఒక 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 పక్క అదే ఇల్లందు నియోజకవర్గంలో బంజారా గాంధీ వంటి వాళ్ళే నిలబడినా ఓడిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఖానాపూర్ లో 11-12 సార్లు 12 పర్యాలు ఎలక్షన్లు జరిగితే 11 సార్లు
లంబాడి సోదరులు కలిసి ఈసారి ఖానాపూర్ లో విడమభోజుని, ఈ విడమభోజు ఇలాంటి నాయకులను కూడా గెలిపించిన ఘనత ఈ బంజారా నాయకులది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మినాం, నిద్రమ్మ గారిని నమ్మినాం, కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ స్వామి నాయక్ లాంటి వారిని రాజ్యసభ సభ పదవి ఇచ్చి మా గౌరవాన్ని ఈరోజు ఆకాశాన్ని ఎత్తింది. కానీ ఈరోజు ఒకవైపు అడవి అడవిని కాపాడుకుంటూ, ఒకవైపు పోడు పట్టాల మీద మమ్మల్ని కేసులను ఇప్పించుకుంటూ, ఒకవైపు ఖనిజ సంస్థలు, ఒకవైపు గిరిజన బిడ్డలు, అంటే దేశాన్ని మార్గం చూపించినటువంటి గిరిజన బిడ్డలు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయమే. ఇక్కడ కేవలం బంజారా భాషలో 16 కోట్ల మంది మాట్లాడే బంజారా భాషను ఈరోజు కొంకిణి లాంటి భాష 2 లక్షలు మాట్లాడే ప్రజలకు గోల్బోలిలో 8th షెడ్యూల్లో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు న్యాయం చేస్తే 16 కోట్లు మాట్లాడేటువంటి ఈ బంజారా సమాజాన్ని గోల్బోలిలో 8th షెడ్యూల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? దీనికి ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తీర్మానం ఎందుకు పంపించడం లేదు? పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో గోల్బోలి 8th షెడ్యూల్లో చేర్చాలని తీర్మానం పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు తీర్మానం పంపించడం లేకపోతున్నారు? కాబట్టి ఇప్పటికైనా మంత్రి సీతక్క గారు, మీరు లంబాడి సామాజిక వర్గానికి మంత్రి రావాలంటే అది కేవలం సీతక్క చెప్తే తప్ప ఇంకెవరు చెప్పినా రాదనే మాటను ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇదే కనుక మీరు సీతక్క గారు దీన్నే కొనసాగిస్తే మాత్రం మీకు, మీరు ఎక్కడ తిరిగినా, ఏ గ్రామంలో తిరిగినా, మా సంఘాల నాయకులు, ఆల్ ఇండియా బంజారా సమావేశం నాయకులు తీర్మానం కూడా చేశాం ఈరోజు. ఆ తీర్మానం ప్రకారం మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాం, మిమ్మల్ని ఎక్కడ కూడా కార్యక్రమాన్ని చేయలేము. మీరు ఇప్పటికైనా లంబాడి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఇవ్వాలి, లేకుంటే మీరు ఆ పదవిని రాజీనామా చేసి మిమ్మల్ని సస్పెండ్ చేసే విధంగా మా పోరాటం ఉండదని చెప్పేసి మరొకసారి ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ గౌరవనీయులు పెద్దలు రాజనాయక్ గారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలిపించు. జయ సేవాలాల్.